హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వంటలు అండ్ పాటలు. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన పప్పు చేస్తున్నాను. చూడండి, ఇది మునగాకు పప్పు. మునగాకు అంతా ఇట్లా శుభ్రం చేసుకొని ఇట్లా పుల్లలేరుకొని మచ్చలు నాకులు అన్నీ తీసేసి బాగా కడగాలి. ముందు నీళ్ళలో ఉప్పు వేసుకొని ఆ నీళ్ళలో ఇది ఆ ఉప్పు నీళ్ళలో మునగాకు వేసుకోవాలి. వేసి మంచిగా కలిపి ఒక పావు గంట నానిన తర్వాత అట్లా పావు గంట ఉప్పు నీళ్ళల్లో ఉంచిన తర్వాత బుట్టకు వేసుకోవాలి. 2-3 సార్లు కడగాలి. ఇట్లా కందిపప్పు కూడా నానబెట్టి వండుకుంటే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఒక పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడుకుతుంది. కందిపప్పు ఎప్పుడైనా నానబెట్టి వేసుకుంటే 1-2 నీళ్ళు సరిపోతాయి. నానబెట్టకుండా వేస్తే 3 వేసుకోవాలి. నేను 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు మునగాకు తీసుకున్నాను. ఇట్లా అయితే సరిపోతుంది. చూడండి, ఎప్పుడైనా 2-3 సార్లు కడగాలి ఆకుకూరలు వండేటప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టి. నేను రుచికి సరిపడా 1 టమాటా వేస్తున్నాను. 1 టమాటా సరిపోతుంది. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను. అట్లా పచ్చిమిర్చి మొత్తం వేయకుండా కూడా కొంచెం పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేశాక కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇప్పుడు ఈ కూరకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆవిరి వచ్చిన తర్వాత వేటి పెట్టుకోవాలి. ఎప్పుడైనా కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఎల్లిపాయలు కూడా వలిసి ఉంచుకోవాలి. పప్పు ఉడికింది. ఇప్పుడు పులుసు వేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ పులుసు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం సరి చూసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు మనం కుక్కర్ తీసిన తర్వాత కూడా మూత తీసిన తర్వాత 5 నిమిషాలు ఇట్లా ఉడికించాలి. పులుసు వేసిన తర్వాత సిమ్లో ఉంచి ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది. ఇట్లా కొంచెం పప్పు అట్లా ఉంటే బాగుంటుంది, మెత్తగా ఉడకకుండా. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. నేను ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వాడతాను, శనగపప్పు వాడను. ఇట్లా 1 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. సిమ్లో ఉంచి తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా హైలో పెట్టద్దు. తాలింపుకి ఎప్పుడైనా కూడా సిమ్లో ఉంచే చేసుకుంటే మంచిగా వేగుతుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు వలిసి ఉంచాం కదా, అవి కూడా కొంచెం దంచి వేసుకోవాలి. చూడండి, సిమ్లో ఉంచి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. నిదానంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ మునగాకు చాలా ఆరోగ్యం కదా. 300 రోగాలు కూడా చెక్ పెట్టుద్దని మనం చూస్తున్నాము, వింటున్నాము. అందరూ ఇట్లా చేసుకోండి. తరచుగా చేసుకుంటే చాలా మంచిది. ఈ తాలింపు అయింది. ఇది పప్పులో వేశాను. ఈ పప్పు అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యకరమైన పప్పు తయారైంది. ఇట్లా చేసుకోండి. కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. చూడండి, సిరి వంటలు అండ్ పాటలు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.